కష్టపడే వాళ్లకు, అద్భుతమైన పనితీరు కనపరిచే వాళ్లకు వైసీపీలో అయితే సరైన ప్రాధాన్యత ఉంటుంది అని చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలకు ప్రమోషన్స్ ఇస్తున్నారు, ఎంపీలుగా ఉన్న వాళ్ళని ఎమ్మెల్యేలుగా మారుస్తున్నారు. అయితే అది కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, అలాగని పూర్తిగా అయితే పక్కన పెట్టట్లేదు. ఎక్కడున్నా వాళ్ళు గెలవగలరు అనే ధీమా, లేదంటే పార్టీ జెండాతో పార్టీ గుర్తుతో గెలుస్తారు అనే నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎమ్మెల్యేలని ప్రమోట్ చేస్తున్నారు చాలా చోట్ల. అలాగే ఇప్పుడు లైక్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ, లేదంటే పేర్ని నాని గారు కానీ, భూమన కరుణాకర్ రెడ్డి గారు కానీ, ఇలాగ కొంతమంది గుంటూరులో ముస్తఫా కానీ, ఇలా వీళ్ళందరూ సీనియర్ ఎమ్మెల్యేలే. అయితే వీళ్ళు వీళ్ళ పుత్రరత్నాలని బరిలోకి దింపేశారు ఆల్రెడీ, వాళ్ళ పేర్లు కూడా ప్రకటించేశారు. అలాగని వీళ్ళని కూడా పక్కన పెట్టట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళకు కూడా ప్రమోషన్స్ ఇస్తున్నారు, వాళ్ళను కూడా రకరకాల పదవుల్లో, లేదంటే వాళ్ళను కూడా ఎంపీలుగా మార్చే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఒక రకంగా ఇది వాళ్ళ ప్రతిభకు గుర్తింపు అని చెప్పాలో, లేదంటే వాళ్ళ పనితీరు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా సంతృప్తితో ఉన్నారని అనుకోవాలి. ఏది ఏమైనా నిన్న మొన్నటి వరకు ఉన్న ఎమ్మెల్యేలు స్థానంలో కొత్త ఎమ్మెల్యేలు వస్తున్నారు, అలాగే ఆ ఎమ్మెల్యేలకు ప్రమోషన్స్ కూడా వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. అదే ఆయన అద్భుతమైన వ్యూహం అనేది వైసీపీ చెప్తున్నమాట. కాకపోతే రేపు ఎంతవరకు కలిసి వస్తుంది 2024 ఎన్నికల్లో, ఫలితాల మీద ఎటువంటి ప్రభావితం చూపిస్తుంది అనేది వేచి చూడాలి.